देशभक्ति की निदर्शन निचे भारत त्रिविध दलाधिपति रावत गारी मृति एंत बाधाकरमनी मैदिकूर रूरल सीआई कोंडारेड्डी पे काजीपेट में आये सिबंदी तो कल रावत गारी मरण पट श्रद्धांजलि घटर्भंग आये मालात प्रति पौर देशभक्ति कल सन्मार्ग में नड़वाल को ఎందుకంటే ఇన మన దేశం 13 మంది దేశభక్తులను కోల్పోయింది ముఖ్యంగా మన భారతదేశానికి త్రివిధ దళాధిపతి అయినటువంటి బిఎం రావత్ గారు సారేప శ్రీమతి గారు ఆమె కూడా గొప్ప సంఘ సంస్కర్త ఆర్మీలో ఉన్నటువంటి ఎవరైతే ఆర్మీలో ప్రాణాలు కోల్పోయారో ప్రాణాలపై కుటుంబాలను గాయపడిన వ్యక్తుల కుటుంబాలను కూడా ఆమె దత్తత తీసుకొని వాళ్ళందరి సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసినటువంటి మహనీయురాలు అలాగే దేశ సేవలో ఎన్నో సంవత్సరాలు కృషి చేసి ఇంకా 11 మంది వాళ్ళతో పాటు అమరులు కావడం జరిగింది ముఖ్యంగా మనం రావత్ సార్ గురించి తెలుసుకోవాలంటే ఆయన జీవితం మొత్తం దాదాపు 43 సంవత్సరాల కాలం పాటు అతను దేశం సేవలోనే నిమగ్నం అయి ఆ దేశం కోసమే చనిపోవడం జరిగింది ఒక మిలిటరీ స్కూల్లో ఎంతో మంది విద్యార్థులను చైతన్యం చేయడం కోసం అతను వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ కూడా ఆ యొక్క దేశభక్తి ఆ యొక్క క్రమశిక్షణ తోటి ప్రయాణం చేసి కొన్ని వందల మంది విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ చైతన్యం చేయాలని గొప్ప లక్ష్యంతో బయలుదేరి అతను ఆ భరతమాత ఒడిలోకి చేరుకున్నాడు అలాంటి దేశభక్తి స్ఫూర్తి తోటి మనందరం కూడా మన పిల్లలను మనము కూడా స్వతహాగా ఆ దేశభక్తి నింపుకొని మన పిల్లల్లో ఆ చైతన్యం తీసుకురావాలి అలాగే మనందరం కూడా మన యొక్క వ్యవస్థలో కూడా ఈ దేశభక్తి అందరికి వచ్చే విధంగా మనం కృషి చేయాలి అందులో భాగంగా ఇంతటి గొప్ప వ్యక్తి మహనీయ వ్యక్తి యొక్క విలువలు తెలియాలనే ఉద్దేశంతో మన గాజీపేట మండలంలోని గాజీపేట టౌన్లోని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు అనగటం కూడా దేశభక్తులు ఆ దేశభక్తిని ప్రేరేపించిన గొప్ప చూసి కార్యక్రమం ఏర్పాటు చేయడం అందరికీ మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే వచ్చిన పిల్లలందరికీ కూడా తెలియటం ఒకటే మీ చదువులతో పాటు దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి దేశాన్ని ప్రేమిస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులకు ప్రేమ వస్తుంది సమాజం మీద బాధ్యత వస్తుంది అదే మన సమాజాన్ని మనం బాధ్యతగా చూసుకోవడమే అత్యంత గొప్ప దేశభక్తి కాబట్టి మీరందరూ కూడా ఈ దేశభక్తిని గుండెలను నింపుకొని మన దేశానికి మనకు గర్వకారణంగా నిలుస్తారని కోరుకుంటూ ఈరోజు మన బిపిన్ రావత్ గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను।